అమరావతి నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. మరి ఆ ప్రణాళికను అంతే ఖచ్చితంగా అమలు చేయాలంటే సమగ్ర సర్వే అవసరం. సర్వేలో చిన్న పొరపాట్లు చోటు చేసుకున్నా ఇబ్బందులు తప్పవు. అందుకే సిఆర్డీఏ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. మాన్యువల్ సర్వేను పక్కన పెట్టేసి జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను ఉపయోగించాలని నిర్ణయించింది. సీట్ క్యాపిటల్ ఏరియాలో జేఏఎస్ను అమలు చేసే దిశగా ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. అమరావతి సర్వేకు లేటెస్ట్ టెక్నాలజీ, పొరపాట్లకు నో ఛాన్స్. క్యాపిటల్ నిర్మాణంలో జీఐఎస్ హీరో. లేయర్ల వారీగా మ్యాప్లు. ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి నిర్మాణంలో జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ జీఐఎస్ కీలక పాత్ర పోషించనుంది. మాస్టర్ ప్లాన్ సర్వేలో లోటుపాట్లు పొరపాట్లు లేకుండా సిఆర్డీఏ ఉన్నతాధికారులు ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. ఇప్పటి వరకు మాన్యువల్ సర్వేనే జరుపుతూ వస్తున్నారు. ఇందులో సహజంగానే కొన్ని పొరపాట్లు దొర్లుతుంటాయి. వీటన్నింటినీ నివారించి కంప్యూటర్ల సాయంతో జరిపే జీఐఎస్ సర్వేను అమలు పరిచేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరిగినా కార్యరూపం దాల్చలేదు. అయితే కీలకమైన రాజధాని నిర్మాణంలో మాత్రం రాజీ పడకూడదని నిర్ణయించారు. పరిధి మొత్తంలో జీఐఎస్ సర్వే విధానాన్ని అమలు పరచాలని సిఆర్డీఏ నిర్ణయించింది. అయితే దాదాపు 7420 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన క్యాపిటల్ ఏరియాలో ఈ విధానాన్ని ఉపయోగించాలంటే ఎంతో సమయం, అపార మానవ వనరులు అవసరం. అందుకే తొలిదశగా 29 గ్రామాలతో కూడిన సీట్ క్యాపిటల్ పరిధిలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. జీఐఎస్ సర్వే వల్ల నివాస ప్రాంతాలు, రహదారులు, జలాశయాలు, కొండలు అన్నీ పక్కాగా గమనంలోకి వస్తాయి. అంతేకాదు గూగుల్ ఎర్త్, గూగుల్ మ్యాప్లోనూ వీటిని స్పష్టంగా చూడొచ్చు. మాన్యువల్ సర్వే నివేదికల్లో ఆయా ప్రాంతాలకు సంబంధించిన వివరాలన్నింటినీ ఒక్క మ్యాప్లోనే చూపుతారు. జీఐఎస్ విధానంలో మాత్రం లేయర్ల వారీగా మ్యాప్లను తయారు చేస్తారు. దీంతో ఎటువంటి గందరగోళానికి తావుండదు. ఫలితంగా ప్లాన్ల రూపకల్పన, అమలు సులభమవుతాయి. కొద్ది రోజుల క్రితమే జీఐఎస్లో నిపుణులైన 7 సిఆర్డీఏ కమిటీని నియమించింది. ప్రస్తుతం వీరందరూ క్యాపిటల్ సిటీ పరిధిలోని వివిధ గ్రామాలకు సంబంధించిన మ్యాప్లు రూపొందిస్తున్నారు. మాన్యువల్ సర్వే ప్రకారం రూపుదిద్దుకున్న పాత మ్యాప్ల స్థానంలో వీటిని తయారు చేస్తున్నారు. ఈ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను మొదట సీట్ క్యాపిటల్ ఏరియాలో ప్రారంభించి ఆ తర్వాత సిఆర్డీఏ పరిధి అంతటికీ విస్తరించే ఆలోచనలో ఉంది ప్రభుత్వం.